15వ తేదీ ఈ పాఠశాలలో జరిగిన ఒక పేరెంట్కు టీచర్కు మధ్య ఘర్షణ నెలకొన్న దానిపైన డీఓ గారి అనుమతి మేరకు ఆయన కమిటీని నియమించి రాజపాలెం ఎంఈఓ మరియు మైదుకూరు ఎంఈఓ సిడిపిఓ ప్రొద్దుటూరు వీరిని ముగ్గురిని ఒక కమిటీగా విచారించి ఆ సంఘటనపైన నివేదికను ఇవ్వమని తెలిపారు. దాని ప్రకారం మేము ఈరోజు ఈ పాఠశాలను సందర్శించినాము. ముందుగానే ఇక్కడికి వస్తున్నామనే విషయము ఆ సదరు టీచర్కు ఆ పేరెంట్కు కూడా తెలియజేసి విచారణ రోజు హాజరు కావాల్సిందిగా తెలిపి ఉన్నాము. ఇక్కడ ఈ హాజరైన వారిలో ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా వ్యక్తిగతంగా సేకరించడం జరిగింది. దీనిపైన నివేదికను డీఓ గారికి సమర్పించడం జరుగుతుంది. తగు చర్య ఆయన ఏం తీసుకుంటారో అది డీఓ గారు నిర్ణయిస్తారు. సదరు టీచర్ పైన కానీ ఆ స్టూడెంట్ పైన కానీ ఏదైనా చర్య తీసుకునేదానికి డీఓ గారు అది ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇంకొక బాధితురంటే ఆ సంఘటన ఇక్కడ ఇప్పుడు జరగలేదు. ఇక్కడ మాకు కేవలం వచ్చింది మొన్న జరిగిన సంఘటన మాత్రమే. ఇంతకుముందు జరిగిన సంఘటనలను కూడా విచారించమని మాకు లేదు. మాకు ఇచ్చిన వాటిలో ఆ రోజు జరిగిన సంఘటనను గురించి విచారించమని అంతవరకు మాత్రమే తీసుకున్నాం. వీళ్ళతో అందరితో కూడా ఆ లెటర్ పైన వారి అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఆ హెచ్ఎంతో కూడా ఇవన్నీ పెట్టి డీఓకు రిపోర్టు చేస్తాం. ఫైనల్ డెసిషన్ డీఓ గారు తీసుకుంటారు.